ఏ ఏ వయసులో పిల్లలు ఏ విధంగా తల్లిదండ్రుల పట్ల అనుకుంటారు, అమ్మ పట్ల కానీ నాన్న పట్ల కానీ. చదండి, కొడుకు కూతురు నాన్న గురించి ఏ వయసులో ఎలా అనుకుంటారు? ఎండగట్టుకో వయసు అయితే మా ఆయన చచ్చిపోతే, మా నాన్న చచ్చిపోతే బాగున్నా కూడా అనుకుంటారు. అంత ఏమవుతుంది చూడండి, ఫస్ట్ నాలుగేళ్ళ వయసులో మా డాడీ ఎంత తప్పడం తెలుసా, మా నాన్న చిరంజీవి సూపర్ హీరో, ఎన్ని విషయాలు తెలుసో మా డాడీకి. నాలుగేళ్ళ వయసులో అనుకునే పద్ధతి అది. ఆరేళ్ళ వయసు వచ్చేటప్పటికి మా డాడీకి అన్ని తెలుసు. నోస్ ఎనీథింగ్, యు నో, ఇఫ్ ఆస్క్ ఎనీథింగ్ ఇట్ టెల్స్ మోర్, దిల్ మాంగే మోర్ కదా. నా పదేళ్ళ వయసులో అంటే అవసరం ముందు ఏమనుకున్నాడు, తెలివైనాడు అనుకున్నాడు, తర్వాత అనుకుంటే మా నాన్న మహావేదం అనుకుంటాడు, తర్వాత అనుకున్నాడు మా నాన్నకి తెలుసు కానీ ఇంత ఎక్కువ తెలుసు, కానీ ఎక్కువ తెలుసు బిల్డప్ ఇస్తాడు. పోతే చూడండి అక్కడ మారిపోతున్నప్పుడు ఎవరు మాత్రం నాన్నగారు మారింది ఇక్కడ ఆలోచన మీద. వాడిని 12 ఏళ్ళ వయసులో చదవండి, ఇప్పుడు 12 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి తల్లిదండ్రుల పట్ల స్లోగా పెంచుకుంటూ వస్తాం. ఒకప్పుడు బాగుండేవాడు మా నాన్న 16 ఏళ్ళ వయసులో. ఒక విషయం తెలుసా, మా డాడీకి ఏమీ తెలియదు, ఎప్పుడో చెప్తాడు, ఎవరితో మాట్లాడతాడు, నన్ను నమ్మడం అంటే ప్రేమలో అంటే చాలా చాలా అంటే అన్ని రాయలేం కదా ఇక్కడ, ప్రేమలో కావచ్చు మరొకటి కావచ్చు కొడుకోవచ్చు, మనం ఏం చెప్పినా నమ్మడు అది వాళ్ళ ఉద్దేశం. 18 ఏళ్ళ వయసు మా డాడీకి పిచ్చెక్కింది, ఏ కారణం లేకపోయినా ప్రతిదానికి అరిచి గోహ చేస్తున్నాడు. 20 ఏళ్ళ వయసు బాబోయ్ ఇప్పుడు అమ్మకు పెడతాడు చూడండి, తండ్రి అమ్మకు పెడతాడు చూడండి ఏం పెడతాడు, వాళ్ళిద్దరి వినాయకుడికి అప్పుడే ఒక చిల్ల తాగేసాడు. రైట్, 22 నుంచి 25 ఏళ్ళ వయసులో అంటే ప్రేమించడంటే కోల్చుకోవచ్చు లేదా కొన్ని పరిగణలు ఇంకొకటి ఏదో నేను సినిమాలోకి వెళ్తాను అనుకోండి, నేను చెప్పిందో నీకేం తెలియదు. అంటే ఇక్కడ ఎక్కువ ఎక్కువ రాయలేం కాబట్టి ఎగ్జాంపుల్ చెప్పాను, నోటితో నేను చెప్పడానికి ఉన్నాను కదా, నోరుచ్చి పడిపోతాను. 30 ఏళ్ళ వయసు ఇప్పుడు ఇడికి పెళ్ళి అయింది, ఈయన ఉంటాడు 30 ఏళ్ళ వయసు పెళ్ళి అయింది, ఈ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఈయన ఉంటాడు, ఏమైతే చూద్దాం. మళ్ళా రిలేషన్షిప్ సాధ్యమైందా చూడండి, ఇంకేమవుతుందో 40 ఏళ్ళ వయసులో ఈయన ఈయన పెద్దాడు అవుతాడు ఆ కొడుకు. నెత్తి మీద పెట్టి పెంచుతాడు నాన్న, కింద నాన్న మీద కాదు. సైలెంట్ లో పెట్ట వయరు పెద్దకి అంత ఈ నాలెడ్జ్ మా ముసలికి మీ నాలెడ్జ్ మాకు ఉండదు. ఎక్స్పీరియన్స్ ఇక్కడ నేను టైప్ చేస్తాను, మీకు సెల్ ఫోన్ లో నేను టైప్ చేయలేను, అదే బాగా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ టెక్ బట్టి నాకు చాలా టెక్నాలజీ గ్రిప్ ఉంటుంది, బట్ మీరు పెట్టిన మెసేజ్ నేను ఆన్సర్ చేయలేను, ఎందుకంటే అంత చిన్న కీబోర్డ్ మీద తప్పులు వచ్చేస్తాయి. ఇక్కడ కూర్చుంటే నేను నేను గతంలో మీరు రాసిన బుక్స్ లో తప్పులు జరిగినాయి, 25 ఏళ్ళ క్రితం ఇంగ్లీష్ బుక్స్ లో వస్తే ఇంపేషెన్సీ నేను రాస్తే ప్రూఫ్ రీడర్ ఇంపార్టెన్సీ గా రాస్తే ఒక అక్షరం తేడా వస్తే ఇంపేషెన్సీ ఇంపార్టెన్సీ, మరి ఆటో కరెక్షన్ ఏమవుతుంది, ఏదైనా మార్చేటప్పటికి ఈజీ అసలు అదే మార్చేసుకుంటుంది. ఇక్కడైతే మన ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం కరెక్ట్గా టైప్ చేస్తాం, ఇక్కడ నేను టైప్ చేస్తుంది రాలేదు. నా కంగారులో ఏదో అంటాను, ఆన్సర్ తన ఏదో అడిచాడు, అడిగిన దానికి ఏదో అంటే అయిపోయింది అంతే. వినేశారు 45 ఏళ్ళ వయసు వచ్చేసింది, అంటే ఆల్మోస్ట్ ఆల్ 4 వయసుకి వీళ్ళు వచ్చేసారు, ఏమైందో చదవండి. ఎక్సలెంట్ జనజీవన సంవత్సరానికి ఇప్పుడు వస్తే ముందు రావాలి, చూద్దాం 50 ఏళ్ళ వయసులో
మేము నలుగురం మమ్మల్ని పెంచడానికి చదివించడానికి పెళ్లిలో చేయడానికి నాన్న కష్టపడ్డాడు. నేను ఒక బిడ్డను కూడా పెంచలేకపోతున్నాను. నా బిడ్డ పడితే అమ్మో ఇంకేమన్నా మొదట్లో నలుగురు ఐదుగురు ఏడుగురు పది మంది పెట్టారు. మా చిన్నాన్న మా నాన్నగారు రాముడు అన్నారు లక్ష్మణరావు ప్రిన్స్. మా చిన్నాన్న గారికి ఏడుగురు పిల్లలు, ఒక కొడుకు కోసం ఆరుగురు పిల్లలు కనీసరే. లాస్ట్ కొడుకు పుట్టాక ఆపేరాడు. ఏడుగురు మాకైతే మేము ముగ్గురమే, రైట్? రామారావు లక్ష్మణరావు రామారావు కొడుకులు ముగ్గురే. ఆ తర్వాత వచ్చేటప్పుడు ముగ్గురు ముగ్గురేనా? తర్వాత వచ్చేటప్పటికి ఇద్దరిద్దరా? తర్వాత మేమిద్దరం మాకొక్కరు, మేమిద్దరం మాకిద్దరం, తర్వాత మేమిద్దరం మాకొక్కరు. ఇప్పుడు డింక్ అని కొత్తగా వచ్చింది, డబుల్ ఇన్కమ్ నో చైల్డ్. పిల్లలు తల్లుకుంటున్నారు, అది రెండు ఇన్కమ్లు వాళ్ళే ఉంటారు. అందుకే సరే గీసలు ఇదే గీసలు పుడతాయి అన్నమాట. అది ఓ సిద్ధ సినిమాలు సిద్ధనా యశోద చూసారా గ్రామర్. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే వీళ్ళకి కొడుకు పుట్టిన వెంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ఎఫ్డీల వరకు, గోల్డ్ దగ్గర నుంచి స్థలాల వరకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి, వీడు తిండం, వీడు తాగడం, వీడు ఎక్కడికి వెళ్ళడం, ప్రతిది. పెద్ద కొడుకు, చిన్న కూతురు, వాడి పెళ్ళి, వాడి చదువు, అసలు ఎవరండి ఏమన్నానండి? సంతోషం ఒకసారి రమాన్ చేసుకుని హనుమాన్కి వెళ్ళింది. అందుకే కొత్తగా పదం పెట్టాను ఫ్యామిలీ మూన్ అని. మూడు పిల్లలు అది కూతురు కోడలు నలుగురు కలిపి ఒకేసారి అంతే. ఏ తల్లిండ్రి తండ్రి అండి వాళ్ళ కొడుకు కూతురు కోసం ఆలోచించినట్టుగా వాళ్ళ జీవితం కోసం ఆలోచించింది. ఎంతకాలం అయిందండి మూడు పిల్లలు అక్క చేసుకుని? ఎంతకాలం అయిందండి వాళ్ళిద్దరు కలిసి కబుర్లు చెప్పుకుని బీచ్కి వెళ్ళో లేదుకుంటే ఇంకో చోటకెళ్ళి? ఎప్పుడు కొడుకు ఏమైపోయాడు, కూతురు ఏమైపోయాడు, కూతురు పెళ్ళి వెళ్ళి కొడుకు ఆలోచించాలి. ఏ ఆస్తి కొన్నా సరే వాళ్ళు ఆనందం కోసం కొనలేదు. నా కొడుకు ఈ ప్రాపర్టీ ఉండాలి, నా కూతురికి ఈ ప్రాపర్టీ ఉండాలి. ఎఫ్డీలో ఎంత, ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత, మ్యూచువల్ ఫండ్స్లో ఎంత, షేర్లు ఎంత, బంగారం ఎంత, పాప వాడేమైపోతాడు, వాడేమైపోతాడు, నేనేమైపోతాడో, నన్ను కట్టుకుని నా పిల్లలు అయిపోతుంది ఆలోచించింది తండ్రిలేరి. అందుకే ఒక వయసు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే వాళ్ళకి చదువు చెప్పించి నీ బతుకు నువ్వు బతుకు, మేము కూడా మా బతుకు బతుకుతాం ఈ వయసులో. ఇట్స్ ఎ రీబర్త్ అనమాట ఆ వయసులో. అలా బతకపోతే ఏమవుతుందంటే మనం కేవలం హ్యూమన్ బీయింగ్స్ అని అనుకుంటున్నాం కాదు, హ్యూమన్ డూయింగ్స్, హ్యూమన్ డూయింగ్స్, హ్యూమన్ డూయింగ్స్ చేసుకుంటూ 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 చేస్తూనే ఉన్నాం. వీఆర్ లైక్ మిషన్స్. అందుకే ఎమోషన్స్ రా అయిపోయాడు, ఈ బికమ్ రా మెకానికలీ, ఈ బికమ్ స్టోన్. ప్రేమ రాజమేది లేవు, కేవలం కొడుకుని పెంచాలి, కూతుర్ని పెంచాలి, కొడుకుని పెంచాలి, కూతుర్ని పెంచాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, చదువు చెప్పించాలి, పెళ్ళిళ్ళు చేయాలి. మళ్ళీ ఆర్డర్ పడతారు నర్సింగ్ కేర్ కోసం అమెరికా వెళ్ళాలి, మరి వాళ్ళు లెటర్కి వెళ్ళాలో, యూరిన్ పాయింట్ వెళ్ళి ఇవన్నీ క్లీన్ చేయలేదుకెళ్ళా, కూతురు వాళ్ళు కొడుకోలేతే చేరు కదా, మళ్ళీ నర్సింగ్ కేర్ కోసం, మళ్ళీ అక్కడి నుంచి 15 ఏళ్ళు వాడు చచ్చిపోతాడు. వాళ్ళ కోసం వాళ్ళు బతకడం లేదండి, పిల్లల కోసం బతుకుతున్నారు. ఈ పిల్లలు బట్టి నోమే నీకేం తెలియదు అని మనం తగ్గుతాను, రైట్? ముందు చూపు గాడిని కాదు క్రాంతి గాడిని అంటారు అనమాట. ఊరికి నేను మర్యాద కోసం అలా పెట్టాను, పైకి అంటే మాత్రం గాడే అంటారు. ఎంత తిట్టుకున్నాను ఎప్పుడు అది ఎప్పుడు అప్పుడు రిలీజ్ అయితే ఇలా పోతాడు కదా 60 ఏళ్ళ వయసులో. అవమానించారు సారీ నాన్న, ఇక మాకెవరు చచ్చిపోయాడు, చచ్చిపోయి ఏడిపోయేందుకు? ఉన్నప్పుడు కదా మనం ప్రేమించాలి, ఉన్నప్పుడు కదా అక్ చేసుకో, ఉన్నప్పుడు కదా కాలకు నమస్కారం, ఉన్నప్పుడు కదా మా నాన్న ఏం ఫీల్ అవుతుండో మన ఫీల్ అయింది. పోయిన తర్వాత నాన్న వాళ్ళు ఏది లేదో అదే వస్తుంది. కరోనా టైంలో పని కట్టు కూర్చుంటే బయటికి వెళ్ళిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఏంటో తెలిసింది, సోషలైజేషన్ యొక్క ఇంపార్టెన్స్ అది. కాబట్టి చనిపోకముందే దాని మీద తెలుసుకోరా ఆయన ఏం చేసినా, తిట్టినా పుట్టినా అంతా మీ మంచిగా చేశాడు. ఆయన చనిపోయాక ఈ ఏడుపులేదు రిలేటెడ్ ఇన్ టైం. ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు అప్పుడు కాదు ఇన్ టైం. అది ఎప్పటికైనా తెలుసుకోండి, అక్కడ కష్టపడేది మీకోసం, కలవగలేదు మీకోసం, ఆపడి
కోసం నీపై వెంకతో చనిపోక ముందే నాన్న విలువ తెలుసుకోండి. నాన్న నీ మనసే వెన్న అమృతం కన్నా అది ఎంతో మిన్న పితృదేవో భవ. ఇద్దరు అర్థం చేసుకోండి సార్. స్పీడ్ స్పీడ్ గా పెంచేసాను. ఓకే రైట్ బై, అందరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఎప్పుడండి ఇప్పుడు ప్రజెంట్ మీ ఇంటర్వ్యూ ఎప్పుడు? 17 రేపు 17 కమింగ్.